నేను రాసినటువంటి పుస్తకం ధ్యాన శాస్త్రం దాంట్లో ఇంకొక టాపిక్ ఏమిటంటే టాపిక్ ధ్యానం చేస్తే అన్న టాపిక్ దీని గురించి కొంచెం తెలుసుకుందాం ధ్యానం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నీటిలో ములిగితే స్నానం శ్వాసలో ములిగితే ధ్యానం అన్నారు పత్రిజీ ఇక్కడ స్నానం కనబడే బాహ్య దేహానికి సంబంధించింది కానీ ధ్యానం అన్నది కనబడని అంతర్మనసుకు ఆత్మకు సంబంధించింది స్నానం చేస్తే దేహం శుభ్రంగా ఉంటుంది కానీ ధ్యానం చేస్తే మనసుకు శాంతి ఆత్మకు ఆనందం లభిస్తుంది మానవుడు అంటే దేహం ఒక్కటే కాదు దేహంతో పాటు మనసు ఆత్మ కూడా ఉన్నాయి మూడు కలిపితేనే మానవుడు అందుచేత దేహ లాభాలతో మాత్రమే మానవుడు ఆనందంగా జీవించలేడు దేహంతో పాటు మానసిక సమస్యలు పరిష్కరించుకోవాలి ఆత్మను పట్టించుకోవాలి అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది అందుచేత ప్రతిరోజు స్నానంతో పాటు ధ్యానం కూడా చెయ్యాలి అంతేకాదు మానవుని బాహ్యం కంటే అంతరం గొప్పది కాబట్టి ధ్యానం ఎక్కువ చేయాలి ఎక్కువ సార్లు చేయాలి మనం స్నానం చేస్తే బాహ్యశుద్ధి మాత్రమే జరుగుతుంది కానీ ధ్యానం చేస్తే అంతర్శుద్ధి జరుగుతుంది మంచి గుణాలు ఉంటాయి మంచి పనులు చేస్తాం జీవితంలో సమస్యలు ఉండవు శాంతి ఆనందం లభిస్తాయి మొక్కకు వేరు ఎలాంటిదో మానవులకు ఆత్మ లాంటిది వేరును పోషిస్తే మొక్కను నుంచి మంచి పుష్పాలు ఎలా వస్తాయో అలాగే ఆత్మను పోషిస్తే మానవ జీవితంలో ఆరోగ్యం శాంతి ఆనందం ధర్మం సత్యం అహింస ప్రేమ లాంటి పుష్పాలు లభిస్తాయి కనిపించే మొక్కకు కనబడని వేరు ఎలా ఆధారమో అలాగే కనిపించే శరీరానికి కనపడిన ఆత్మ అలా ఆధారం కనిపించే మొక్కను పోషిస్తూ కనిపడని వేరును విస్మరిస్తే మొక్క ఎలా వాడి ఒడిలిపో పోతుందో అలాగే కనిపించే శరీరాన్ని పోషిస్తూ కనపడని ఆత్మను విస్మరిస్తే మానవ జీవితం రకరకాల రుగ్మతలతో రోగాలతో అశాంతితో కృషిస్తూ దుఃఖభూయిష్టం అవుతుంది జీవితమే వ్యర్థం అవుతుంది సహజంగా మానవులు కనిపించే శరీరాన్ని పట్టించుకుంటారు కానీ ఆ శరీరానికి ఆధారమైనటువంటి కనపడని ఆత్మను విస్మరిస్తారు అందుకే మానవ జీవితంలో ఇన్ని రకాల ఇబ్బందులు మానవులకు ఎక్కువగా రోగాలు రావడానికి కారణం ఆత్మను విస్మరించడమే కానీ రమణ మహర్షి లేకపోతే సిరిడి బాబా లాంటి యోగులు ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టి వారు శరీరం కంటే ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు ఆ శరీరంతో ధ్యానం చేయించి ఆత్మను పోషించారు వేరుకు మీరు కావాలి అలాగే ఆత్మకు ధ్యానం కావాలి పత్రిజీ ఇంకా ఏమన్నారంటే మెడిటేషన్ ఈజ్ ద రూట్ శాంతి ఈజ్ ది ఫ్రూట్ అని అన్నారు అంటే ధ్యానం అన్నది ఒక వేరు లాంటిది వేరుని పోషిస్తే ఫలాలు ఎలా లభిస్తాయో అలాగే ధ్యానం చేస్తే జీవిత ఫలాలు లభిస్తాయని చెప్పడం జరిగింది అందుచేత అందరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాం